హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వింటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ పుష్ప వసుదారా ఇద్దరు కూడా కాలేజీ గ్రౌండ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పుష్ప వసుధారాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది వసదారా నేను ఒక విషయం అడుగుతాను ఏమనుకోవు కదా అని అంటే అడుగు పుష్ప నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు అని అంటుంది వసదారా నువ్వు ఏ ధైర్యంతో రిషిసార్మెలలో పూలమాల వేసావు వసదారా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నోరెళ్ళ పెట్టి కన్నార్పకుండా ఆశ్చర్యపోయి దిగ్గును లేచి నించొని చూశారో తెలుసా అసలు నీకేమైంది వసదారా నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తావు కదా ఈ విధంగా అందరి ముందు రిషి సార్ మెడలో పూలమాల వేయటం ఏంటి అని చెప్పి ఇక పుష్ప అడుగుతూ ఉంటుంది వసుదారా అని ఏముంది పుష్ప నేను కామన్గానే వేశాను రిషి సారు మన కాలేజీ ఎండి కాబట్టి అలాగే నా విజయంలో రిషి సార్ పాత్ర ఉంది కాబట్టి నేను రిషి సార్ మెడలో పూలమాల వేశాను ఒక స్టూడెంట్గా రిషి సార్ మెడలో వేస్తే తప్ప అని అడుగుతుంది వసుదారా నీ విషయంలో తప్పేమి కాదు కానీ అందరి విషయంలో నువ్వు ఆ విధంగా వేయటం తప్పుగానే భావిస్తున్నారు వసదారా అని అంటే ఇందులో తప్పుగా ఆలోచించాల్సింది ఏముంది పుష్ప వాళ్ళ మనసులను బట్టి వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనను బట్టి వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారేమో నేనైతే వేరే ఉద్దేశంగా ఏమీ వేయలేదు అని అంటుంది వసదారా సరేలే కానీ నేను ఒక ఫ్రెండ్గా ఒక అడ్వైజ్ చేద్దామని అనుకుంటున్నాను వసదారా అని పుష్ప అంటే ఏ విషయంలో అని అంటుంది వసదారా నువ్వు రిషి సారు ఎగ్జామ్ కోసం లాంగ్ ట్రిప్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇద్దరు కూడా చాలా తేడాగా కనపడుతున్నారు రిషి అయితే ప్రతి విషయంలో నన్నే అడుగుతున్నారు ఎప్పుడూ కూడా నీ మీద ఆధారపడేవాళ్ళు కానీ ఏమైంది మీ ఇద్దరి మధ్యన ఒకవేళ మీ మధ్యన ఏమీ జరగలేదు కదా అని పుష్ప అంటే మా మధ్యన ఏం జరుగుతుంది పుష్ప అని అంటుంది వస్తారా నువ్వు చెప్పటం లేదు కానీ నాకు ఒకటి అర్థమైంది వసదారా అని అంటుంది పుష్ప ఏమర్థమైంది పుష్ప అని అంటుంది వసదారా నువ్వు రిషి సార్ని ప్రేమిస్తున్నావు కదా రిషి సార్ నిన్ను ప్రేమిస్తున్నారు కదా అందుకే మీ మధ్యన ఏదో జరిగింది అందుకే మీరు ఈ విధంగా దూరంగా ఉంటున్నారు నువ్వు కూడా అప్పట్లాగా ఉండటం లేదు అని పుష్ప అంటూ ఉంటే ఇక వసదార అయితే అలానే చూస్తూ ఉండిపోతుంది పుష్ప వైపు నువ్వు నీ మనసులో ఏమీ ఆలోచించకుండానే రిషి సార్ మెడలో పూలమాల వేసావా రిషి సార్ మీద ప్రేమ ఉండబట్టే రిషి సార్ని నువ్వు భర్తగా అనుకుంటున్నావు కాబట్టే అంతమంది ఉన్నా సరే ధైర్యంగా ఏమాత్రం భయం బెరుకు లేకుండా రిషి సార్ మెడలో పూలదండ వేశావు దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా వసదారా నువ్వు రిషి సార్ని ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్నావు ఇకనైనా నీ మనసులోని మాటను రిషి సార్కి చెప్పు నేను ఒక ఫ్రెండ్గా నీకు అడ్వైజ్ చేస్తున్నాను వసదారా అని చెప్పి పుష్ప అంటే ఇక వసదార మాత్రం ఆశ్చర్యపోతూ ఉంటుంది పుష్ప మాటలకి చెప్పు వసు నీకు రిషి సార్ అంటే ఇష్టం లేదా రిషి సార్కి నువ్వంటే ఇష్టం లేదా ఇప్పటికైనా చెప్పు ఒక ఫ్రెండ్గా నీకు నేను సలహా ఇస్తాను అని చెప్పి పుష్ప అంటూ ఉంటే ఇక వసదార ఓపెన్ అయిపోతుంది అవును పుష్ప నేను రిషి సార్ని ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను రిషి సార్ కూడా నన్ను ఇష్టపడుతున్నారు కానీ నేనే రిషి సార్ ప్రేమను ఒప్పుకోలేదు కానీ ఇప్పుడేమో రిషి సార్కి చెప్దామంటే ఏదో తెలియని భయం నన్ను ఆపుతుంది అని వసుధార అంటూ ఉంటే అయ్యో వసుధార రిషి సార్కి నువ్వంటే చాలా ప్రాణం నీ మనసులోని మాటను ఎప్పుడెప్పుడు చెప్తావా అని చెప్పి రిషి సారు నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వేమో ఈ విధంగా చేస్తున్నావు పాపం రిషి సార్ని చూసావా ఎంత బాధపడుతున్నారో నీ కోసం ఇకనైనా లేట్ చేయకు వస్తారా వెంటనే వెళ్ళి రిషి సార్కి నీ మనసులోని ప్రేమను చెప్పు ఎందుకంటే ఇలాంటివి మాత్రం ఎక్కువ రోజులు ఉండకూడదు చెప్పలేము కదా ఏ ఆటంకం ఎదురవుతుందో అందుకే త్వరగా నీ మనసులోని మాటను రిషి సార్కి చెప్పు మీరిద్దరూ ఫర్ రీచ్ అదర్లాగా ఉంటారు మీరిద్దరూ భార్యాభర్తలైతే నేను చూసి చాలా సంతోషపడతాను అని పుష్ప అంటూ ఉంటే ఇక వసుధార సిగ్గుపడిపోతూ ఉంటుంది పుష్ప మాటలకి చాలా థ్యాంక్స్ పుష్ప మంచి అడ్వైజ్ చేశావు వెంటనే నా మనసులోని మాటను రిషి సారికి చెప్తాను సరే కానీ ఈ విషయం ఎవరికి చెప్పమాకు అని వసుధార అంటూ ఉంటే అయ్యో వసుధార మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్న సంగతి నీకు రిషి సారికి తెలియదేమో కానీ కాలేజీ అందరికీ తెలుసు నన్ను చాలామంది అడిగారు తెలుసా మీ ఫ్రెండు వసుదారా అలాగే రిషి సారు ప్రేమించుకుంటున్నారు కదా నీకు ఆ విషయం తెలుసు కదా అని అంటే నేనేమో నాకేమీ తెలియదని చెప్పాను ఇక వాళ్ళందరూ కూడా ఏమన్నారో తెలుసా నువ్వు వసుదారా ఫ్రెండు కాబట్టి నువ్వు చెప్పటం లేదు మా అందరికీ తెలుసులే నువ్వు చెప్పకపోతే అని చెప్పి నన్ను ఎంతోమంది అడిగారు తెలుసా నువ్వేమీ ఆలోచించ మాకు హ్యాపీగా వెళ్ళి రిషి సార్కి నీ మనసులోని మాటను చెప్పు వసుదారా ఆల్ ది బెస్ట్ అని చెప్పి పుష్ప వసదారాకి చెప్తూ ఉంటే అప్పుడే రిషి వాళ్ళ దగ్గరికే వస్తూ ఉంటాడు అమ్మో రిషి సార్ వచ్చేస్తున్నారు ఎలాగైనా సరే చెప్పే వస్తారా ఇదే మంచి సమయం అని చెప్పి పుష్ప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వసదారా ఎలాగైనా చెప్పాలని అనుకుంటూ ఉంటుంది